తనపై దాడి చేయడానికి కొంతమంది యువకులు ప్రయత్నించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోనే అతిథి హోటల్లో ఉంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం ముగించుకొని రూమ్కి వచ్చి నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి కొంతమంది యువకులు తనపై దాడి చేయడానికి ప్రయత్నించారని పాల్ ఆరోపిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందని పాల్ అంటున్నారు. హోటల్ సిబ్బందిని సీసీ ఫుటేజ్ కావాలని అడగగా కంప్యూటర్స్ పనిచేయడం లేదని చెప్పిన సిబ్బందిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు అన్ని కోణాల దర్యాప్తు చేస్తున్నారు. సేమ్ జెంట్స్ వీడియో కెమెరాలతో వచ్చారు, అటాక్ చేద్దామని 10 మంది నిలబడ్డారు. ఇదేంటి బాబు, రేపు ఎంతమంది ఉన్నారంటే మేము 100 మంది వస్తున్నామండి, ఇప్పుడే మాట్లాడాలి మీతో. ఇప్పుడు రాత్రి ఎందుకు మాట్లాడడం, తెల్లవారు 9 ఆల్రెడీ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి చూడండి. 9:45కు మాట్లాడదాం, మీరు 9:30కు వచ్చేయండి, ఫోటోలు తీసుకుందాం. వెంటనే ఇంకొక 5-10 మంది వచ్చారు. ఇలా ఎంటర్ అయ్యి తలుపు బదులు కొట్టారు. నేను లాక్ చేశాను, జ్యోతి ఉంది, ఎవరు మన ఈ తెలంగాణ మా కోఆర్డినేటర్ ఉన్నాడు కదా, ఆయన ఉన్నాడు సునీల్. వెంటనే పోలీసుని పిలిచా. 1 గంట పావుకి వాళ్ళు సీసీ కెమెరాలు చూశారు. అబ్బాయి మేనేజర్ ఉన్నాడు. మేనేజ్మెంట్ మార్నింగ్ కంప్లైంట్ చేయొద్దంటే తప్పండి, మనం కంప్లైంట్ చేయకపోతే నాకు ప్రాణహాని ఉందని తెలుసు, లేకపోతే మధ్యరాత్రి 1 గంటకి రావడం ఏంటి, మీనింగ్లెస్. మరలా వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి మా దగ్గర, వాళ్ళు జగన్ మనుషులని గుర్తులతో సహా, సింబల్స్తో సహా, వాళ్ళ జెండాలతో సహా. అంటే ఏంటి, ఆ రోజు వెళ్ళిపోయి ఈరోజు వెళ్ళిపోతుంది అనుకుంటున్నా. ఐ డోంట్ కేర్, డోంట్ ఫేర్, యూ ఇడియట్ స్టూపిడ్ రాస్కెల్స్. రే జగన్, నీకు దమ్ముంటే రారా నాతో డిబేట్ కన్నా దేనికైనా. చేతకాని పిచ్చి పిచ్చి వేసాలు ఎందుకు వేస్తావు, చిల్లర చిల్లర వేసాలు ఎందుకు వేస్తావు, నేను జడుస్తాను అనుకున్నావా? నేను ఇంకెవరినో కాదు, ప్రపంచాన్ని జరిపించి ఓడించి వచ్చా.